కన్ను కొట్టేస్తనే నీ జాంపండు లాంటి బుద్ధము కాస్తనే రాజధాని నీకునే కట్టిస్తనే నేను చిచ్చుబుద్ధి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కత్తదియ్యదు కూడెక్కు Welcome to Express Raja. చూడడానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు, ప్రాబ్లం లేదు. స్టూడెంట్సేనా? సబ్జెక్ట్ లో ఉండిపోయి ఉంటాయిలే. ఓకే, రాజుకి తోడుగా ఉంటుంది రాణి. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ. మహేష్ బాబు చేసిన సినిమా పేరు నాని. మాటలతో ముంచెత్తుతాడు పోసాని. ఈ కవితతో మన ఈ షోకి నేను చేస్తున్నాను బోని. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ అంటే ఎక్స్ట్రా మైలేజ్. ఇంతకు ముందు మన మైలేజ్ ఎంత ఉందో తెలియదు, కానీ ఎక్స్ప్రెస్ రాజా వచ్చినాక మన మైలేజ్ ఎక్స్ట్రా అవుద్ది. ఏంటది? పెట్రోల్ బండే, డీజిల్ బండే బాయ్? ఇది పెట్రోల్ బండే. పెట్రోల్ బాగా కాస్ట్లీ బాయ్. వెరీ గుడ్, కూర్చో. థ్యాంక్ యూ. ఓకే, పీ ఫర్ హాయ్ డార్లింగ్. హాయ్. పీ ఫర్ పవర్ స్టీరింగ్. ప్రతి మగాడి జీవితంలో, ప్రతి మగాడి జీవితం పవర్ స్టీరింగ్ లాంటిది. అది ప్రతి అది చూసావమ్మా, పట్టి తిప్పేంత దాన్ని పట్టి తిప్పేంత హక్కు మాదే. అంతే అమ్మా, అంటే ఇగ్నిషన్ ఆఫ్ లో ఉన్నప్పుడు పవర్ స్టీరింగ్ అయినా మామూలు స్టీరింగ్ అయినా ఒకటే అమ్మా. అమ్మాయి వచ్చాక ఆ పవర్ స్టీరింగ్ విలువ తెలుస్తుంది కదా. భలే వేసా బిస్కెట్, భలే వచ్చింది. ఆర్ ఫర్ రాడ్, గేర్ రాడ్, బండికి గేర్ రాడ్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకి ప్రదీప్ నవ్వు కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఆటోమేటిక్ మిషన్ అంటే ఈ ఫర్ ఇంజన్ లేని బండి ఎక్కడం ఎందుకండి? మా ప్రదీప్ ఉన్న ఎక్స్ప్రెస్ రాజా బండి పిలుస్తుంది, అందరూ పరిగెత్తుకుంటూ రండి. అప్పా, ఇన్ని రోజులు నా ఒక్కడి కవిత దారుణం అనుకున్నా, నాకు కూడా ఒకడు తోడున్నాడు. చంపేసావు కవితని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అంటే స్టెప్నీ. ఆహా, ప్రతి బండికి స్టెప్నీ ఉంటుంది భయ్యా, అలాగే ప్రతి మొగాడికి కూడా స్టెప్నీ ఉండాలి. స్టెప్నీ నమ్ముకుంటే ఉన్న టైర్ పోద్ది భయ్యా, నీకు అర్థం కావట్లే. తెలియదు ఆ భయ్య, స్టెప్నీ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఇంకో ఎస్ ఫర్ హాయ్ బావా. అబ్బా, ఎస్ ఫర్ సర్వీసింగ్. ఎంత తోపు బండైనా సర్వీసింగ్ వెళ్ళాల్సిందే, ఎంత తోపు మొగడైనా మా కాల్ కింద ఉండాల్సిందే. వచ్చిన వైట్ కంఠాభరణములతో నిండి ఉన్న నీ కంఠముతో ఆహా, థ్యాంక్ యూ. సో మీ తెలివితేటలు నాకు అర్థమయ్యాయి. ఎస్, ఇట్ ఈస్ సంథింగ్ మ్యాటర్ ఉండాలిగా లోపల, అర్థమైంది నాకు. ఇలాగే ఓసారి మజ్జాన్ షాపింగ్కి వెళ్ళాడు అనమాట, బ్రెయిన్లు అమ్ముతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే సార్ ఈ బ్రెయిన్ ఎంత అని అడిగాడు. ఏమండి ఇది 100,000 రూపాయలు అండి అని. అప్ప 100,000 రూపాయలు, ఓకే ఇది ఎంత అని. అబ్బో ఇది మరీ కాస్ట్లీ అండి, ఇది 15 లక్షల దాకా ఉంటుంది. అవునా అండి, ఎందుకు అంటే ఇది ప్రదీప్ దండి అందుకే అంత కాస్ట్లీ. లోపల గాజు బాక్స్ ఇంకోటి పెట్టింది. సార్ అది కావాలి అది కావాలి. సార్ అదైతే మీరు కొనలేరు సార్, వద్దు సార్ నా మాట. లేదు నాకైతే అదే కావాలి అది కావాలి అదే ఎంత అని. అదే ఉంది సార్, 100 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు సార్? 100 ఎందుకండి? ఆ అది మా సుబ్బారావు సార్ అంటే పైన డప్పు ఉంటుంది లోపల ఏం లేదు సార్ అని. అలా మనకి బుర్ర లేదని తెలిసి కూడా మనం బుర్ర వాడిన సందర్భాలు ఏంటి? దెబ్బకి దిగ్భ్రాంతికి గురయ్యారు వీళ్ళంతా. ఓసారి ఏం లేదు కదా, అర్థం కాలే. ఇప్పుడు ఇల్ల అయినా సరే ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి వాడేమనుకో, అవి అలా అవుద్ది.
ఏమైంది సార్? అన్న నచ్చిన అమ్మాయి రోడ్ మీద వెళ్తే తన గురించి బ్రెయిన్ చాలా వాడతా, ఎందుకంటే అమ్మాయిది సెల్ నెంబర్ గానీ అడ్రస్ గానీ పేరు గానీ కొనికి ముందు కాలికి మెట్లనే చూసుకో. మెట్ల అనవసరంగా టైం వేస్ట్. హాయ్ హనీ, పొద్దున లేవగానే బిస్కెట్లు. అమ్మా పొద్దున లేవగానే మమ్మీ టిఫిన్ పెడుతుంది, దేవునికి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వాడే అది బండి ఆపేటప్పుడు అది ఓన్న బలు ఓన్ దగ్గర పైసలు మంచిగా ఉన్నాయి, ఎవడైతే లంచం ఇస్తాడు అని చూసి బ్రెయిన్ బాగా వాడిస్తాడు. వాళ్ళు దానికోసం ఆపుతున్నారు అనుకున్నావు నువ్వు? వీళ్ళంటి హెల్మెట్ పెట్టుకోకపోయినా లైసెన్స్ లేకపోయినా ఆపుతారనమాట, దాన్ని ఫైన్ అంటారు భయ్యా. స్టాండ్ ఉన్నా ఆపుతుంది మధ్యన కొన్ని మొహాలు చూస్తే ఎందుకని ఆపాలనిపిస్తుంది భయ్యా. అడిగి నేను కాలేజీకి వెళ్ళినప్పుడు రోజు ఆపేవాడు, రోజు ఎవ్రీడే. సో ఒకరోజు ధైర్యం చేశారు, సార్ నన్ను రోజు ఆపుతారా అని. ఏంటో భయ్యా నీ ముఖం చూస్తే ఏదో దొంకోళ్ళు పట్టేవాళ్ళగా ఉన్నావు, అందుకే ఈడియట్ సినిమాలో ఎసగేస్తూ ఉంటాడు అలీ ఆ టైప్ లో ఉంటారు మన ఫేస్. హాయ్ డార్లింగ్. అబ్బా అబ్బా, కాకి రెట్టేసి ఒకేసారి వస్తుంది, అదే మేకప్ వేస్తే ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది, అది ఎలా వస్తుందని ఆలోచిస్తా. అమ్మా అది ఇంత క్లిష్టమైన థింగ్స్ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? బ్రెయిన్ తో. కాకి అయితే సింగిల్ ఒకేసారి వస్తుంది, మేకైతే ఇన్స్టాల్మెంట్ లో. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ ఫీలింగ్. థాంక్ యు. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. థాంక్ యు. బోంచే మాట తిను. చిన్నప్పుడు స్కూల్ బయట ప్యాకెట్లు అమ్మేవాళ్ళు భయ్యా ఫటాఫట్. మా ఫ్రెండ్ గారు ఓకే అస్తమా రోజు తింటాడు కదా అని ఓ రోజు సేమ్ అలాగే ఫటాఫట్. ఆవిడకి అస్సలు అర్థం కాలేదు ఎట్లా పెట్టింది తెలుసా ఆవిడ ఎక్స్ప్రెషన్. హాయ్ హీరో. వాళ్ళంతే అమ్మా అలాగే పెడతారు, నన్ను షెడ్యూ పంపించేదాన్ని ప్లాన్ వేస్తున్నారు వీళ్ళంతా. చెప్పండి. ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ రాయలేము అన్నప్పుడు ఏం తిప్పా మైకు? కాయిన్ టాస్ చేస్తే బొమ్మ పడకుండా బొడ్సు పడకుండా అడ్డంగా పడితే ఏంది ఇలా పడింది అని ఆలోచిస్తా. ఇది అంతా ఎగ్జామ్ నడుస్తున్నప్పుడు జరుగు చేసే పనులు అమ్మా నువ్వు. పిల్లలతో ఆడుకుంటూ ఉంటావు ఇలా ఎగ్జామ్ లో? లేదు అలా అసలు ఎప్పుడు ఆలోచించకూడదమ్మా. క్వశ్చన్ పేపర్ ఇచ్చారా మనం రాయాలి, రాత్రి అంతా కష్టపడి చదువుకుని ఉంటావు కదా తల్లిదండ్రులు. హలో భయ్యా హెయిర్ స్టైల్ చంపేసా తెలుసాను. అడ్డేట మళ్ళీ సర్దుకోసారిలా అంతేనా? పడి భయ్యా మీరు ఇంట్లో నుంచి యాంకరింగ్ చేస్తారు కదా, మీతో సంబంధం ఎందుకు చేస్తా అని చెప్పి ఆలోచిస్తున్నా. అర్థం కాలే. మీరు ఇంట్లో నుంచి యాంకరింగ్ చేస్తారు కదా, మీతో పాటు సంబంధం ఎందుకు చేస్తారా అని చెప్పి ఆలోచిస్తున్నా. వదిలేది నీ కుసో ఇప్పుడు ఓన్లీ రకులు. హాయ్ స్వీట్ హార్ట్. సూపర్ భలే చేశారు, వండర్ఫుల్. ఈ సాంగ్ ఇలా చేస్తారని అనుకోలేదు నేను. స్వీట్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి వెళ్తుంటాం కదా. అబ్బా ఎవరమ్మా? మనం మనం కాదు నువ్వు.
సరే ఎవరొకర్లే చెప్పొద్దన్న బయట ఎవరికి ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు నోరు చేతులే వాడకుండా వాళ్ళతో బిల్లు ఎలా కట్టించాలని కూడా అప్పుడు బ్రెయిన్ యూస్ చేస్తాం ఎలా వాడించాలని బిల్లు ఎలా కట్టించాలని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నువ్వు ఉన్నావు కదా ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ రామకరకు తెలిస్తే ఈ పాటని ఇలా వాడుతున్నామని ఎక్కెక్కెక్కెక్కి ఏడుస్తాడు తెచ్చా ఎందుకురా నా పాటని ఇలా కూనీ చేస్తున్నారు ఓకే అబ్బాయిలు మీరేం కంగారు పడకండి అన్న ఇదంతా బిస్కెటే మీరు చెప్పండి మనము చికెన్ మటన్ తింటాం కదా మనం కాదు నువ్వు ఓకే నేనే అది పందికొక్కుల్ని దోమలని ఈగలని పిలకల్ని ఎందుకు తినమని చెప్పి నేను రోజు ఆలోచిస్తుంటాను నేను ఆలోచించబడి తిరేసి అయిపోద్దు కదా నువ్వు వాటిని అది పట్టించలేదు కదా మనం పట్టుకోవాలి కదా కష్టం అవుద్ది నోరు నోరెళ్ళ పెట్టి అరగంట కూర్చో ఎన్నంటే అని వెళ్తే లోపలికి వాటిని మొత్తం మనకు మంచి కడ్డి ఇవ్వాలి కదా అందరూ పిచ్చి పరాకాష్ఠ అంటే ఇదే భయ్యా సరే మా వాళ్ళందరి కోసం పాట పాడు నీ చూపులే నా ఊపిరి చూడే చెలి వాళ్ళగా చూడు అమవాసనై చెయ్యిలా చూపించు ఉన్నా మరి అందించవే దీపావళి ఆవిడ రియాక్షన్ ఇచ్చింది హాయ్ స్టైలిష్ సార్ అరే చేతులు కట్టిన అలా చూస్తావంటారా సేత్రాజు ప్రశాంతత కోసం పార్క్ కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రశాంతి కోసం పార్క్ వెళ్ళా పార్క్ కి వెళ్ళినప్పుడు 0.5 తగిలితే బ్రెయిన్ కి పని చెప్తారు బ్రెయిన్ ని వాడి కాల్ కి పని చెప్తారు పాట పాడాల్సిందే పనిష్మెంట్ గజాల పాడు గజాల తెలుసా 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 ప్రాణం నువ్వని ఆన్సరే బాగుంది సూపర్ సూ స్వీట్ చాలా మంచి పాట పాడారు హలో హాయ్ రాజా హాయ్ రాజా హాయ్ రాణి నేను ఎక్కువగా బ్రెయిన్ యూజ్ చేయను ఎందుకంటే తెలిసిందే నా బ్రెయిన్ మొత్తం మీ ఆలోచనలే కాబట్టి సూపర్ అమ్మా అసలు వాట్ ఎన్ ఎనర్జీ సూపర్ థ్యాంక్ యూ సో క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్ గర్ల్ ఫ్రెండ్ ని ఎలా వదిలించుకోవాలనో బాగా ఆలోచిస్తున్నా నువ్వా ఎందుకు భయ్యా వదలట్లేదు వదలట్లేదా ఆమె మేకప్ లేని ఫోటోను ఎఫ్బిలో పెట్టు నెక్స్ట్ డే నీతో మాట్లాడడం కట్టు హాస్పిటల్లో పేషెంట్స్ కానప్పుడు ఆఫర్స్ ఎట్లా పెట్టి వాళ్ళని ఎట్లా బ్రెయిన్ యూజ్ చేసి వాళ్ళకి ఆఫర్స్ ఎట్లా పెట్టి ఎట్లా ఫ్రీగా హాస్పిటల్లో పేషెంట్స్ కానప్పుడు నా బ్రెయిన్ బాగా యూజ్ చేసి వాళ్ళకి ఎట్లా ఫ్రీ ఆఫర్స్ ఇవ్వాలి జ్వరం ఇంకా జలుబు వస్తే సెకండ్ హాఫ్ ఏమైంది జ్వరం ఇంకా జలుబు వస్తే ఎట్లా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని ఇప్పుడు ఐటమ్ సాంగ్ యా లాస్ట్ ఏమ క్లైమాక్స్ ఇంకేం లేదు అయిపోయింది సో ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడతాం అన్నమాట ఓకే సో ఈ గేమ్ లో ఎంత మంది ఆడతారు అనేది ఇప్పుడు అసలు ట్విస్ట్ ప్రతి మగాడి జీవితంలో ప్రతి మగాడి జీవితం పవర్ స్టీరింగ్ లాంటిది అది ప్రతి అది బండికి గేర్ రాడ్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకి ప్రదీప్ నవ్వు కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతి బండికి స్టెప్ని ఉంటుంది భయ్యా అలాగే ప్రతి మొగాడికి కూడా స్టెప్ని ఉండాలి స్టెప్ని నమ్ముకుంటే ఉన్న టైర్ పోద్ది భయ్యా నీకు అర్థం కావట్లే తెలియదు ఆ భయ్య స్టెప్ని గురించి మనమే మాట్లాడుకోవాలి ఎస్వస్ సర్వీసింగ్ ఎంత తోపు బండైనా సర్వీసింగ్ వెళ్ళాల్సిందే ఎంత తోపు మొగడైనా మా కాల్ కింద ఉండాల్సిందే కాకి రెట్టేస్తే ఒకేసారి వస్తుంది అదే మేకప్ వేస్తే ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది అది ఎలా వస్తుందని ఆలోచిస్తాం మీరు ఇందులో నుంచి యాంకరింగ్ చేస్తారు గా మీతో పాటు సమంత ఎందుకు చేస్తారు అని చెప్పి ఆలోచిస్తున్నా వదిలేదు నీ కుసో ఇప్పుడు రకులు ప్రశాంతత కోసం పార్క్ కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రశాంతి కోసం పార్క్ వెళ్ళా
పార్క్ కి వెళ్ళినప్పుడు 0.5 తగిలితే బ్రెయిన్ కి పని చెప్తారు, బ్రెయిన్ ని వాడి కాల్ కి పని చెప్తారు. ఫినాయిల్ ఓకే. సో మీ నలుగురు కొంచెం జరగండి, ఫస్ట్ అబ్బాయి ఆడి చూపిస్తారు, అది మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? రెడీ బాయ్స్, సకల ముఖలం, వెరీ గుడ్. రైట్ లెగ్ తమ్ముని లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టమ్మా, ముందు కొమ్ముని ముందు ఇప్పుడు రైట్ లెగ్ తమ్ముని తీసి లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టు. అది అది అరే వెనక కాదురే, ఇరుక్కుపోయింది అనుకో, ఇద్దరు ముగ్గురు లాగాలి బయటికి. రెడీ? ఎస్. ఆ ఎల్బో నేల మీద పెట్టు, అలా ముందుకు వెళ్ళాలి. రెడీ? పొజిషన్స్ పొజిషన్స్. Ready, 1, 2, 3, go! ఇలాంటి గేమ్స్ కాకుండా ఇంక వేరే ఏమైనా ఆడదాం. ఓకే, ఆయన దిండు దుప్పటి ఇవ్వండి. అయ్యా హే, టీవీలో ఓన్లీ ఫేస్ మాత్రమే చూపిస్తాం. ఓకే ఓకే, చాలా ఈజీ గేమ్ ఆడుతున్నారు మీరు. మీ టీం నుంచి ఇద్దరు, మీ టీం నుంచి ఇద్దరు ఫస్ట్ ఆడతారు, తర్వాత మిగతా వాళ్ళు ఆడతారు. ఓకే, ఈ డబ్బాకి అటు ఇటు కాళ్ళు పెట్టుకోవడానికి గ్యాప్ ఉంది, అందులో ఇటు సైడ్ నుంచి వాడు లెఫ్ట్ లెగ్, ఇటు సైడ్ నుంచి వాళ్ళు రైట్ లెగ్ పెట్టి ఒక గ్లాస్ లో నీళ్ళు నింపి లోపల నుంచో పెడతారు. దాన్ని హ్యాపీగా అని చెప్పి తీసుకొచ్చి ఇదిగో ఈ రింగ్ లో పెడతారు ఆ గ్లాస్ ని. అలా ఎన్ని గ్లాసుల్లో ఎక్కువ వాటర్, అక్కడైతే ఎన్ని ఎక్కువ గ్లాసులు ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. రెడీయా? 3, 2, 1. క్రాస్ వెళ్ళాలి. హలో అంకుల్, నువ్వు క్రాస్ వెళ్ళాలి, నువ్వు ఇటు రావాలి, ఆయనకి వెళ్ళి కూడా పెట్టుకోపో. మెల్ల మెల్ల పడుతుంది గ్లాస్ పడుతుంది. వెరీ గుడ్ భయ్యా, ఎన్నో రోజుల నుంచి కడుగుదాం అనుకున్నాం ఫ్లోర్. థ్యాంక్ యూ, సూపర్, వెల్ డన్. ఫస్ట్ ఆడితేనే ఇంత దారుణంగా ఉందంటే నెక్స్ట్ ఆడితే ఇంకెంత దరిద్రంగా ఉంటుందో. ఓకే, నెక్స్ట్ ఇద్దరు పొజిషన్స్. మెల్లగా డబ్బా కూడా తెలియకూడదు, నువ్వు ఈడ్చుకెళ్తున్నట్టు మెల్లగా వేసేయాలి. ఓకే, వాళ్ళు చూడు ఎంత బాడతారు. ఇప్పుడు మీరు రెడీ కదమ్మా, వెరీ గుడ్. మీరు మెల్లగా పేరంటానికి వెళ్తున్నట్టు వెళ్ళాలి, మెల్లగా వెళ్తే కానీ అది ఉండదు, లేదా పడిపోదు. 3, 2, ఒక్క గ్లాస్ కూడా రాలేదు ఇక్కడికి. 1, go. నువ్వు ఒంగుని చూడటం వల్ల పడింది అది. ఇందాక ఒక స్టెప్ వేసే చూడు, ఇలా ఏంటది, ఒక్క గ్లాస్ కూడా పెట్టలేక పెట్టేయండి. అంటే వెల్ ప్లేడ్ 8 members, సూపర్. అండ్ ఫైనల్ స్కోర్స్ లేడీస్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. యాక్చువల్లీ మీ దగ్గర కూడా రెండు ఉండాలి, మీ వాడు ఫస్ట్ పెట్టేవాడు ఖాళీగా ఉండాలని దాని తండ్రి సభ పెట్టాడు, పోతా అన్ని పోయే. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్, వెల్ డన్, వెల్ డన్.
అద్భుతమైన ఆట ఆడారు. ఎన్నో రోజుల నుంచి కడుగుదాం అనుకున్న మా ఫ్లోర్ ని కడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అది ఆరాలి, అది ఆరాలంటే మనం కాసేపు మాట్లాడుకోవాలిగా. సాధారణంగా చాలా సార్లు మనం ఎన్నో విషయాలకి దేవుడా అని అనుకుంటాం మనం. అలాగే ఇక్కడ కొంతమంది అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అనేది మనకు తెలియాలంటే వాళ్ళని ఇక్కడికి పిలవాలి. సో ఈ రోజు కవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో మన కోసం ఇక్కడికి వస్తున్నారు దేవుడా టీమ్. సో ఇంతకీ మీ వాళ్ళందరినీ పరిచయం చేస్తారు ఒకళ్ళు. నా పేరు జై, యాక్చువల్లీ శరత్ చంద్ర అని మెయిన్ హీరో కింద చేశాడు దేవుడాలో. ఓకే. అండ్ తిను భానుచంద్ భాను ప్రకాష్ ఇందులో సెకండ్ హీరో, నేను థర్డ్ హీరో కింద చేశాను. అండ్ తిను నాకు పేరు కింద చేసింది హరిణి. అండ్ కారుణ్య తినికి మెయిన్ పేరు. అండ్ అనుష తనకి పేరు మాట. సో ఫస్ట్లీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మా ఎక్స్ప్రెస్ రాజా అనువైతీల ప్రకారం మేమంతా సమాజం గురించి దాని భవిష్యత్తు గురించి చర్చించుకుంటూ ఉంటాం అని ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఏం లేదు. బట్ సరదాగా ఇట్స్ లైక్ వన్ ఆన్ వన్ మేమంతా మాట్లాడుకునేది. బట్ డెఫినెట్లీ మీరు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి సరదాగా వాళ్ళతో పాటు మనందరం కూడా కలిసి రైట్. యా ప్లీజ్ ఇలా కొంచెం జాగ్రత్త భయ్యా, లైట్ గా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అమ్మాయి. ఓకే. దేవుడా అని మీరు ఎందుకు అనాలనిపించింది? ఆల్రెడీ అల్లు అర్జున్ అన్నాడు సార్ దేవుడా అని. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తో మేము ఈ మూవీ చేసాం, కానీ ఒక్కసారి చూసిన తర్వాత ఆడియన్స్ దేవుడా అంటారు తప్పకుండా. అంటే అంత బాగుంటుంది సార్, ఎక్స్ట్రాడినరీ కామెడీ వచ్చింది సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ కామెడీలో కూడా. సో మేడం గారు, మీరు సాధారణంగా ఎప్పుడైనా దేవుడా అని ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు? ఈ ఫ్లోర్ నిండా గోల్డ్ డే ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అనిపిస్తుంది. మేడం గారికి మీరు ఎప్పుడు మీ లైఫ్ లో దేవుడా అని అనుకున్నారు? నాకు ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటా. దండం పెట్టుకునే దేవుడా వేరు, దేవుడా వేరు. అమ్మాయి ఇంకా తెలుగు ఎక్కువ మాట్లాడితే మనం ఉండాల్సి వస్తుంది దేవుడా. ఓ చెప్పమ్మా, విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు చెప్పు. విశ్వక్సేనుడి నేను చెప్పింది చెప్పు చాలు. కుదరదా? ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు నూరుగా. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు నొక్క పోలికి నుండు నొక్క అబ్బ పురుష్. పాప ఆవిడకి కష్టాలు పడుతుంది, ఆవిడకి ఇవ్వండి మైక్. మేడం గారు మీరెప్పుడు దేవుడా అని అనుకున్నారు? నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకలా అనిపించింది మీకు? ఏమండి ఆ సిచ్యువేషన్ రాలేదు. షో అయ్యే పిలుపులు వస్తుందండి మీకు? తొమ్మయ్య ప్రదీప్ షో అయిపోయింది దేవుడా. అరే తిడుతుందిరా, చప్పట్లు కొడతారేంటరా మీరు? ఇప్పటి వరకు డార్లింగ్ బేబీ హనీ అన్నారు కదరా, నెక్స్ట్ ఏంటి అంతేరా అంతే. ఓకే సరే, వీళ్ళ సంగతి ఏంటో తెలుసుకుందాం. మీకు దేవుడా అని ఎప్పుడైనా అనిపిస్తుంది? ప్రదీప్ కి ఏ అమ్మాయి నచ్చక ఇండియా వదిలేసి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు దేవుడా అనిపిస్తుంది. ఎందుకు బాబు? ఉగాండా ఉజ్బెకిస్తాన్ లో అసలు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, డెఫినెట్లీ అదే పని చేస్తా. అడుక్కునేవాడు ఆడికారులో తిరుగుతుంటే వాడిని చూసి దేవుడా అనాలనిపిస్తుంది. దేవుడా ఇది కాపాడు దేవుడా. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, వెలిగింది బల్బు. ఇప్పటికి బల్బు వెలిగింది అంటే ఇన్ని లైట్స్ వెలుగున్నాయి కదా. ఇప్పటికి కూడా ఫోన్ చేసుకున్నప్పుడే అనుకున్నాను నేను బుర్రబా పని చేస్తుంది. ఇది మీ గురించి, ఇప్పటి వరకు మీరు మ్యారేజ్ చేసుకోలేదు కదా, మీ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు అందరూ అనుకుంటారు దేవుడా ఇప్పటికైనా ఫిక్స్ అయింది అని. డెఫినెట్లీ మా సంఘం అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ గారు, మా హీరోలు ప్రభాస్ గారు రానా గారు చేసుకోగానే చేసుకుందాం అని వెయిటింగ్. హాయ్ బంగారం. హాయ్, ఇప్పుడు ఎందులే అమ్మా, పార్టీలు మార్చేశాక.
ప్రదీప్ లాంటి 10 మెంబర్స్ అబ్బాయిలు నా వెంట పడ్డప్పుడు దేవుడు అననిపిస్తుంది. వాళ్ళు అంటారా? నేను అంటా. నువ్వు అంటావు? ఎలా? దేవుడు అను సరే. దేవుడు థ్యాంక్ యూ. సో టైటిల్ ఎందుకు దేవుడు అని పెట్టారు? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వీడితోనే, జయకృష్ణ. ఓకే. సో అంటే మొత్తం టీమ్ అందరినీ సెట్ చేసింది తనే. టీమ్ సెట్ చేసి మేము షూటింగ్ కి లొకేషన్ కి వెళ్ళేంత వరకు యూనిట్ ఉన్న ఒక్కరికి కూడా స్టోరీ ఏంటో తెలియదు, నాకు డైరెక్టర్ కి తప్ప, ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా తెలియదు. సో ఏంటంటే డైరెక్టర్ నాకు చెప్పారు మొత్తం అంతా, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినాయి సినిమా టీజర్ అవి ఓకే అయిన తర్వాత. కానీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు అనమాట కష్టపడి చేశారనమాట. మెయిన్ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి దేవుడి మీద ఉంటుంది. అంటే మొత్తం ఫన్ ఉంటుంది. అంటే లైక్ అబ్బాయి అమ్మాయిలు రీసెంట్గా లివింగ్ రిలేషన్షిప్స్లో ఉంటారు కదా, సో దాని మీద బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, దేవుడు ఎలా వచ్చి ఎంటర్ అయ్యాడు, ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఫన్ ఓరియంటెడ్ సినిమా. చూస్తే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. సినిమాలో రెడ్ టీ షర్ట్ అమ్మాయి ఉంది కదా, నా చెల్లి అనమాట. ఓకే. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈడే బావ, నాకు బావ ఈడు, మా తమ్ముడేగా. సాధారణంగా మా ఎక్స్ప్రెస్ రాజా షోలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక టాపిక్ ఇస్తే దాని మీద పేజీలు రాసేస్తారు, తరతరత రాసేస్తారు. ఆ సువర్ణ అవకాశం నేను మీకు ఇద్దాం అనుకుంటాను. సో మీ పేర్స్ తో మీరు నేను ఇచ్చిన టాపిక్ మీద మీరు అనుకున్నది ఏదో రాయొచ్చు. నేను టాపిక్ హెడ్డింగ్ చెప్తాను, ఆ హెడ్డింగ్ మీద ఎంత రాయొచ్చు. మీ దగ్గర 60-75 సెకండ్స్ టైం ఉంటుంది. ఇష్టం వచ్చిన టైం తీసుకోండి, 60 సెకండ్ తీసుకోండి. మాకు ఇష్టం వచ్చిన టైం అన్నారు, మళ్ళీ 60 సెకండ్స్ 75 సెకండ్స్ అన్నారు. ఓహో, బగారా సెట్ అయిపా. ఓకే, రెడీయా మీరు? మీరు పక్క పక్కన ఉంటే కాపీలు కొడతారు. ఒక పేరు ఇక్కడ వచ్చి కూర్చోండి. గురువు గారు మీరు ఇటు షిఫ్ట్ అవ్వండి, మేడం గారు మీరు ఇటు షిఫ్ట్ అవ్వండి. మీకు ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే, అంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు వెనకాల. వాళ్ళు సాధారణంగా వాళ్ళ పేపర్ కంటే పక్కడ పేపర్ లో చూసే టైపు. సో గ్యారంటీగా మీకు హెల్ప్ చేస్తారు, దాంట్లో పర్వాలేదు. వీళ్ళు ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు వీళ్ళు. సో మీకు ఇస్తున్న టాపిక్ చాలా అద్భుతమైనది. పళ్ళు వాటి భద్రత, పళ్ళు భద్రత పరిశుభ్రత వాటి గురించి, పళ్ళ గురించి మీకు ఏం తెలిసినా రాయండి. ఓకేనా? రెడీ, 3-2-1 గో. మీరేం చేస్తూ ఉంటారు స్టడీస్ కాకుండా? ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్? పాటలు, ఇమిటేషన్స్, డైలాగ్స్? నేను మీకోసం ఒక పారడీ సాంగ్ పాడదాం అనుకుంటున్నా. ఎస్, పాడమా. ఇనుములో సబ్బే మొలిచెనే రుద్ది రుద్ది అరిగిపోయేనే, పూజించే పంతులు గారు పులిహోర లేదన్నారే, సూదిచ్చే డాక్టర్ గారు సూదేమో లేదన్నారే, నాకేదో డౌట్ అబ్బా నీ చోలు పువ్వప్ప. వెరీ గుడ్, సూపర్ భయ. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, దాన్ని రిపీట్ చేస్తారా? పర్ఫెక్ట్ గా చెప్పు. బిట్టి బాటే బెటర్ బటర్ బట్ బటర్ ఈస్ బిట్టర్, బిట్టి బాటే బెటర్ బటర్ టు మేకే బిట్టర్ బటర్ బెటర్ బటర్. సేమ్ పిచ్. నేను ఒక పెరడి సాంగ్ పాడతా. చిన్ని చిన్ని ఆశ పెంక మీద దోష, ఉప్పు కారమేష తినలేక చచ్చ. నాకు కూడా ఒకటి వచ్చు, వాన వాన వెల్లువాయే పక్కింటోడి పెళ్ళంపాయే, రేపు తద్దినం ఎల్లుండ భోజనం, ఏదో 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 హాయ్ టర్యం. మరి సీరియస్ ఇస్తారా? మీరు తొంగి చూడకుంటారా? తెలుగు వాళ్ళు వచ్చా? వామ్మో, నాకు ఇంగ్లీష్ వాళ్ళు రాదు కదా. ఎస్ఏ రైటింగ్ రాయమన్నాను, ఇప్పుడు ఏదో 2 మార్క్స్ అంతర్ రాస్తుందండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పేపర్ బొక్క పెట్టి దారం చేసి ముడిగా చేయండి. రాసి మీరే, నాకు అర్థం అవుతుంది భయ్య. దేవుడా అని హెడ్డింగ్ పెట్టి స్టార్ట్ చేశాడు ఆయన. నెంబర్ 1 ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. ఆవు పేడని ఓన్లీ గోబర్ గ్యాస్ కే కాకుండా పళ్ళు తోమడానికి యూజ్ చేయండి. రిన్ సోపు బట్టల మెరుపుకే కాదు, పళ్ళను కూడా వైట్ గా చేస్తుంది, మనకు మంచిదే. నైట్ మిగిలిపోయిన కర్రీస్ ని
మార్నింగ్ మిక్సీ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల టీత్ వైట్. ఇది మీ ఐడియానా? దురదాకు ఓన్లీ దురదాకే కాకుండా పాలకొల్లు పాలకొల్లు కాదు పల్లకే సారీ భయ్య పల్లకి యూజ్ చేస్తే గోకుళంలో సీత గోకడం వల్ల పళ్ళు మిలమిలా మెరిసిపోతాయి. కొబ్బరి పీచును గేదెలకు యూజ్ చేసే బదులు పళ్ళకి యూజ్ చేయడం వల్ల మనీ సేవ్ టీత్ వైట్. పళ్ళ మీద ఇంత రీసెర్చ్ చేశారనే విషయం నాకు తెలియదు. మీకు కూడా జుమ్మండం జువ్వం లాగడానికి వెళ్ళావు కదా. వెరీ గుడ్ బా, కంగ్రాచులేషన్స్. అద్దరు కొడేశారు, మిగతా బాధితులు ఏం చేశారో తెలుసుకుందాం. దాని తర్వాత రిజల్ట్ చెప్తాను నేను. ఓకే కూర్చోండి ప్లీజ్. ఓం నమ శివాయ. అది ఎవరన్నా హెడ్డింగ్ పెడతారా భయ్య? పాయింట్ నెంబర్ 1 లో ఓం నమ శివ పెట్టేటి ఆవిడ ఐడియానా అనుకున్నాను. ఆవిడ నవ్వుతున్నప్పుడే అనుకున్నాను. ఫేర్ అండ్ లవ్లీతో బ్రష్ చేస్తే టీత్ వైట్ గా అవుతుంది. మీరు యాడ్లు చూసి పాడైపోయారు, మీకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రదీప్ టీత్ వైట్ గా ఉండడానికి కారణం టైడ్. ఎర్ర ఎట్టుకుంటదే ఆ పొడి. పళ్ళు వైట్ గా అవడానికి బాత్రూమ్ బ్రష్ తో తోమాలి. ఎస్, ఇది పర్ఫెక్ట్. మేకప్ ఫేస్ కి వేసుకునే బదులు పళ్ళకి వేసుకుంటే బాగుంటుంది. ఇది ఈవిడ ఐడియా. ప్రదీప్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే సర్ఫ్ తో బ్రష్. ఇందాక టైడ్, తెలుగులో రాస్తే టైడ్, ఇంగ్లీష్ రాస్తే సర్ఫా. అంటే మాటమాటికి కంపెనీ మారుస్తుంటారు. కంపెనీ మారుస్తాడు అలా కాదు బయ, సెన్సిటివిటీ కోసం. అదేం లేదు, పై పళ్ళకి సర్ఫ్ వాడుతున్నా, కింద టైడ్ వాడతాం. వెరీ గుడ్, వండర్ఫుల్, సూపర్. జాగ్రత్త భయ్య, నీ భవిష్యత్తు కొంచెం దూరం ఉండమ్మా. పళ్ళని బ్రష్ తో కాకుండా యాసిడ్ తో తోవచ్చు. యాక్చువల్లీ యాసిడ్ అయితే ఒక్కసారిగా క్లీన్ చేసి వస్తుంది. ఇంకేముండదు మొత్తం, ఇంకేముండదు మొత్తం. అంటే మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇదివరకు పళ్ళు ఉండేవి అని చెప్పుకోవచ్చు. ఏరియాలో పళ్ళు ఉండేవి తెలుసా నాకు అని మాట్లాడుకోవచ్చు. యాసిడ్ తో తోగా, ఫినాయిల్ తో తోవచ్చు, గ్రీస్ తో తోవచ్చు, ఫెవికాల్ తో తోవచ్చు. ఒక్కసారి చదివేస్తే తొందరగా స్క్రిప్ట్ అయిపోద్ది. నేను చేసేది కూడా అందుకే. ఆహా, చిన్నగా చదవాలి. 2.5 hours విత్ ఇంటర్వెల్ వచ్చేలా ఉంది. పళ్ళని బ్రష్ తో కాకుండా యాసిడ్ తో తోవచ్చు, పళ్ళని బ్రష్ తో కాకుండా ఫినాయిల్ తో తోవచ్చు, పళ్ళని బ్రష్ తో కాకుండా గ్రీస్ తో తోవచ్చు, ఫెవికాల్ తో తోవచ్చు, కిరోసిన్ తో తోవచ్చు, పక్క వాళ్ళ హెయిర్ తో. అందుకే ఎక్కువ పెంచుకోవచ్చు. టీ పౌడర్ తో తోవచ్చు, కరెంట్ వైర్ తో పళ్ళు తోమకోవడం ఏమిటండి? తోమచ్చు అండి. మీ మీద ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. రాళ్లతోనా? ఏంటి భయ్య, పాప మరీ వైలెంట్ గా ఉంది. ఇసుకతో తోమవచ్చు, మట్టితో తోమవచ్చు, ప్లాస్టిక్ తో తోమవచ్చు, క్లాత్ తో, నెయిల్. అమ్మా, ఎవ్వరికి చెప్పని ఇది? ఏంటి చెప్ప? నెయిల్ పౌడర్, నెయిల్స్ మనం కట్ చేస్తాం కదా, దాన్ని పౌడర్ చేసుకొని. ఇప్పుడు చెప్తాను, నెయిల్స్ ని పౌడర్ చేసుకొని దాంతో బ్రష్ కూడా చేయొచ్చు. పెట్రోల్ తో తోవచ్చు, టానిక్ తో తోవచ్చు, టాబ్లెట్స్ తో తోవచ్చు, షాంపూ తో తోవచ్చు, వైట్నర్ తో తోవచ్చు, పెన్సిల్ తో కూడా తోమచ్చు. ఏం లేదు భయ్య, జిటాక్సిన్ 650 అన్న టాబ్లెట్ ఉంది భయ్య, మార్నింగ్ 2 వేయండి ఇవిడికి. ఆ టాబ్లెట్ నాకు కాదు, నన్ను అర్థం చేసుకోండి, మీరు వేసుకోవాలి. నేను రోజు మార్నింగ్ వేసుకుంటున్నాను 2, ఇవిడికి కూడా ఇస్తే బెటర్. అండ్ ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, ఎర్రగడ్డలో జాయిన్ చేస్తే 500 ఇస్తున్నారు మనకి తెలుసా? 1500 ఇస్తాను, మీ ఇద్దరు జాయిన్ అవ్వండి, ఇప్పుడే ఇస్తాను. నేనైతే ఫ్రీగా జాయిన్ చేపించేస్తాను, నాకు వద్ద 500. థ్యాంక్ యూ, సూపర్. సో పేపర్స్ అక్కడ పెట్టేసేయండి, మీరు వచ్చేసారు. సూపర్, సరదాగా మా షోలోకి వాక్ ఇన్ అయ్యారు అండ్ సినిమా విశేషాలు చెప్పారు. అండ్ మా వాళ్ళలాగే సరదాగా అద్భుతంగా పళ్ళ గురించి మీ ఒపీనియన్స్ తెలియచేశారు. వెరీ గుడ్. బై మిస్టేక్ కొన్ని నిజాలు వచ్చేసాయి అందులో బయటికి, బట్ ప్రాబ్లం ఏం లేదు. బట్ డెఫినెట్లీ మంచి సినిమా, ఒక ఎంటర్టైనర్ని మాకు అందించడం కోసం అందరూ కష్టపడ్డారు. అండ్ వి విష్ యూ గుడ్ లక్ అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సార్, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ హరికుమార్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరు.
చాలా హార్డ్ వర్క్ చేశారండి. అందులో నన్ను ఎంత బాగా వాళ్ళు ట్రీట్ చేశారంటే ఇది వాళ్ళ మూవీ అన్నట్టుగా చూసుకున్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం ఐ రియలీ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ గైస్, ఐ రియలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. All the best. Good luck. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you so much. Thank you. Thank you. Guys, thank you. See you all. Thank you so much. Thank you. Let's go tripping, tripping, tripping in my latest Bugatti. Okay, come and come, Brand Race Express. Chalo. The final two. Treatment kosam. Iddaru patient ready ga unnaru. So, vallidaru evarante petrol bandi. And madam, rendi. నెక్స్ట్ ఏంటి అంటూ బోలేంటి. ఓకే, సో మీరు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరిగి ఆగుతుంది, అది ఆగిన తర్వాత పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఆ టీ కప్పు హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ నోట్తో పట్టుకుని తీసుకెళ్లి ఆ యాపిల్ ని పక్కన ఉన్న గ్లాస్ లో వేయాలి. సో చేతులు వాడరు ఈ గేమ్ లో. ఓకేనా? రెడీ? వెరీ గుడ్. ఎవరు ఫస్ట్ ఆడతారు? ఈయన ఆడతాడమ్మా. అయితే నువ్వే ఆడిపోయా. రెడీ, 3, 2, 1, గో. ఏంటి పూజ చేస్తున్నావు? అయ్యో ఆపమంటే చెప్పి ఆపేస్తా. ఆపు. ఆహా, ఆపుతారు ఆపుతారు. నడుడిపోద్ది భయ్యో, నేను ఇక్కడే ఉంటాను, తిరక్కు. మళ్ళీ ఈ సరే చూద్దా, అంతే అయిపోయింది. 3, 2, 1, అమ్మాయ్యే రగడా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరు ఎలా ఉంచుకుతావు? పక్కడే వంకర పట్టుకున్నావు. నాకు అసలు పక్క డాడీ పడదు. నెక్స్ట్ ఏంటి అంటూ బోలేంటి? సూపర్, వెల్ డన్. అద్దరు కొట్టేసావు అసలు. అసలు దాని మీద కూర్చుంటే పెద్దగా తిరిగినట్లేదు నీకు. అందరికి క్యాజువల్ నడుచుకుంటూ వచ్చాడు అబ్బాయి, వచ్చి గేమ్ ఆడాడు. జాగ్రత్త భయ్యా, మరి అంత వద్దు, వాటర్ తాగుతూ ఉండు మధ్యలో. జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు మేడం గారు ఆడతారు. ఎలా ఆడతారు అనేది నాకు కూడా భయంగా ఉంది పాపం, అంటే కుర్చీ ఏమొద్దా అని. మేడం గారు రండి ప్లీజ్. 3, 2, 1, గో. నేను ఉన్నా కదా, టెన్షన్ పడకమ్మా. ఇంకేంటి విషయాలు? మీ పేరేంటి చెప్పలేదు. నా నేమ్ నిఖిత. నిఖిత, ఏం చేస్తూ ఉంటారు? ఇంటర్ కంప్లీటెడ్. ఆపండి ఆపండి ఆపండి. మీ కాలేజ్? నరమ్ గారు ఇంకేంటి విశేషాలు?
ప్రతి పాట పరిగెత్తుకుంటావు కదా నువ్వు. ఏ పాట ఎవరు ఆన్సర్ చెప్పిన ఫస్ట్ పరిగెత్తుకుంటా డాన్స్ కి. అమ్మా నీ జుట్టుతోనే అమ్మా ఈ కత్తిని తీస్తే నాకేం జరుగుతుంది తెలుసా, ఇది ఇక్కడ పడిపోద్ది అది క్లాస్ లో ఎలా వెళ్ళిద్దా అని నా డౌట్. అరే ఇది కింద పడింది సారీ తంగ లాంటిది నేనేం చేయలేను. అదే సూపర్ సూపర్ అరచి గోల గోల పెట్టావు తెలుసా కుర్చీలో ఉన్నా చెప్పు, మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళందరినీ పిలిచావు ఆఖరికి ఆపిన తర్వాత దిగావు. ఫస్ట్ ఇప్పటి వరకు ఇలా కళ్ళు తిరిగిన వాళ్ళు చూశాను, ఒక సైడ్కి వెళ్ళిన వాళ్ళు చూశాను, మీకు సరికొత్తగా ఫస్ట్ టైం మధ్య మధ్యలో కరెంట్ షాక్ ఇస్తున్నట్టు మధ్య మధ్యలో, బట్ టాస్క్ ఫినిష్ చేశారు, ఒక్కటే ఒకటి మిస్ అయింది బట్ ప్రాబ్లం లేదు వెళ్ళాలి. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు వీళ్ళిద్దరిలో, ఇద్దరు బీభత్సంగా ఆడారు అండ్ ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ ఉంటారు. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, థాంక్ యూ సో మచ్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే బాడీ కులదా. అది కుర్చీలో తిరిగింది కదా అప్పటి నుంచి అలా అనిపిస్తుంది, బట్ మజ్జి తాగాలి. సో అంటే టాస్క్ లో అంటే 4 apples తను ప్లేస్ చేశాడు, బట్ డెఫినెట్ గా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాట్ అన్ ఎనర్జీ, సూపర్ గా ఆన్సర్ చేసావు, చాలా పాటలు పాపం డాన్స్ చేసావు అండ్ ఫైనల్ రౌండ్ కూడా తనకి మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చావు. సో దట్స్ ద రీజన్ యు ఆర్ ది ఎక్స్ప్రెస్ రాజా, ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వచ్చారు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు, సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు, అదర్ కొట్టేశారు, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, బై బై, సీ యూ. లెట్ అస్ వెల్కమ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఎంత బాగా పాడతారో ఎంత బాగా కంపోజ్ చేస్తారో అంతే బాగా డాన్స్ చేస్తారు. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మా కై ముబ్బు ఊరి దుబ్బు కన్ను గిలిపే నమ్మా. ఇంకెలా జిన్నగా ఇంక